భారత ప్రభుత్వం 70-75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఆదివాసీలకి, గిరిజనులకి గౌరవం దక్కలేదు, ఆశించిన ఫలితాలు అందలేదు, వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపకపోవడం వల్ల, వాళ్ళ బతుకులు బాగుపడకపోవడం వల్ల ప్రజాస్వామ్యం మీద విశ్వాసం కోల్పోతున్నారు, వ్యవస్థల మీద విశ్వాసం కోల్పోతున్నారని చెప్పి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిసారిగా అత్యున్నతమైన స్థానంలో ఉంచడం వల్ల వారికి ఒక విశ్వాసం కలుగుతున్నటువంటి దానిలో భాగంగా ఒక ఆదివాసీ మహిళకి భారత రాష్ట్రపతి పదవిని కట్టబెట్టాలని వారిని అభ్యర్థిగా నిర్ణయించడం అనేది ఈ దేశంలో ఉన్న ఆదివాసీలు కానీ గిరిజనులలో భారతీయ జనతా పార్టీ పైన ఒక విశ్వాసం నమ్మకం ఏర్పడినడానికి సజీవ సాక్ష్యం. ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఆదివాసీలకి, గిరిజనులకి ఆనాటి భారత ప్రభుత్వం 2005లో అనాదిగా తరతరాలుగా అటవీ భూముల్ని నమ్ముకొని, అడవిని నమ్ముకొని జీవించేటువంటి గిరిజనుల భూములకి హక్కు పత్రాలు కల్పించాలని చెప్పి 2005లో పార్లమెంట్లో చట్టాన్ని ప్రవేశపెట్టింది. 2006లో పార్లమెంట్ ఆమోదం పొందింది. 2008లో ఆ చట్టాన్ని ఈ దేశవ్యాప్తంగా అమలు చేసింది. దాంట్లో భాగంగా 2021 వరకు దాదాపుగా 100,000 పైచిలుకు కుటుంబాలకు 2014 వరకే 93,494 మందికి 3,92,000 ఎకరాలకి హక్కు పత్రాలు కూడా ఇచ్చారు. 2014 వరకే ఏ ఆదివాసీలు, ఏ గిరిజన బిడ్డలైతే చెట్లను కొట్టుకొని, గుట్టలను కొట్టుకో సాఫ్ చేసుకొని, బోర్లు వేసుకొని, బాయిలు దవ్వుకొని భూమి పుత్రులుగా జీవిస్తుండో అలాంటి వాళ్లకు హక్కు పత్రాలు ఇచ్చింది. అంతేకాకుండా స్వయంగా ముఖ్యమంత్రి గారు కూడా ఇంకా చాలా గ్రామాలలో గిరిజన కుటుంబాలు సాగు చేసుకున్న భూములకి హక్కు పత్రాలు ఇవ్వవలసినటువంటి అక్కర ఉందని చెప్పి వారే స్వయంగా చెప్పారు. సీఎం కేసీఆర్ గారు అసెంబ్లీలో 19 జూలై 2019, అక్టోబర్ 1, 2021, మార్చి 15, 2022 అంటే 3 అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వారే మాట్లాడిన మాటలు, వారి మాటలు చెప్పాలంటే పోడు భూముల వ్యవహారాన్ని తెలుస్తా, నేనే బయలుదేరుతా, అన్ని జిల్లాలకు, డివిజన్లకు, మండలాలకు పోదాం, నేనే కాదు మంత్రులు అధికార గణాన్ని తీసుకొస్తా, అటవీ శాఖ అధికారులు, ఇతర అన్ని విభాగాల అధికారులతో పోదాం, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో కలిసి వాళ్ల ముందే ప్రజా దర్బార్లు పెట్టి ఇది పోడు భూమి, ఇది మీ పట్టా అని తీర్చేస్తాం, ఆ తర్వాత ఇంచు భూమి కూడా అన్యాక్రాంతం కానివ్వం, రైతు బీమా, రైతు బంధు పథకాలు వచ్చేయాలని చూస్తాం. ఇది స్వయంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాట. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీగా 2014లో మేనిఫెస్టో ఆవిష్కరించింది. ముఖ్యమంత్రి గారి మాటలో చెప్పాలంటే మేనిఫెస్టో నాలుకకు రాసుకొని పడేసే కాగితం ముక్క కాదని, మేనిఫెస్టో ఒక భగవద్గీత లాంటిదని, ఒక బైబిల్ లాంటిదని, ఒక ఖురాన్ లాంటిదని చెప్పినటువంటి కేసీఆర్ గారు ఆనాడు మేనిఫెస్టోలో పెట్టిన అంశం
అడవి ప్రాంతాల్లోని గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి యాజమాన్య హక్కులు కల్పిస్తుంది. పోటు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కరిస్తుంది. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాలను వర్తింపజేస్తుంది. ఇది 2014 మేనిఫెస్టో. 2018 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చారు. కానీ ఇప్పటి వరకు ఆ దరఖాస్తులు స్వీకరించింది దేవుడెరుగు. కొత్తగా అటవీ భూముల్ని హక్కు పత్రాలు ఇచ్చింది దేవుడెరుగు. కానీ ఉన్న భూముల మీద ప్రతి నిత్యం గిరిజనులు ఎంత రాసి రంపాన పెడుతున్నారో, ఎంత నిర్దక్షిణ్యంగా అడవి అధికారులు దౌర్జన్యం చేస్తున్నారో, పిల్లలను చూడకుండా, ఆడబిడ్డలను కూడా చూడకుండా, పేద వాళ్ళని కూడా చూడకుండా కర్కశంగా ఆనాటి నైజాం రాజులు కూడా, ఆనాటి బ్రిటిష్ పాలకులు కూడా చేరిన పద్ధతుల పూట ఒక దుర్మార్గమైన పద్ధతిలో వాళ్ళ మీద దౌర్జన్యాలు, వాళ్ళ మీద దాడులు, వాళ్ళ మీద కేసులు, వాళ్ళని జైలుకు పంపడం, వాళ్ళ చేతులకి కాళ్ళకి బేణులు వేసి ఇవాళ వాళ్ళని హింసిస్తున్న తీరు ప్రతి నిత్యం సభ్య సమాజం ఇలా తలంచుకుంటుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పే మాటలకి చేసే ఆచరణకి సంబంధం లేదని మరోసారి అలా రుజువైపోయింది. అందుకే ఇవాళ ఈ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయింది గిరిజన బతుకుల్లో మట్టి కొట్టడానిక, గిరిజన ప్రజానికాన్ని చంపడానిక, గిరిజన ప్రజానికాన్ని జైల్లో పెట్టడానికి అన్నటువంటి భావన ఇలా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇవాళ అనేక మంది సొంత పార్టీ నాయకులే ఈ ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాన్ని దుర్మార్గాన్ని అడ్డుకునే క్రమంలో ఇవాళ ఆనాడు నేనే పరిశీలిస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇవాళ ఏమైందో ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒకవైపు ఇంతకుముందు చెప్పినట్టుగా ఒక సామాన్య గిరిజన ఆదివాసీ బిడ్డను రాష్ట్రపతి పదవిలో కట్టబెడతా ఉంటే, ఇక్కడ మాత్రం ముఖ్యమంత్రి గారు గిరిజనుల పట్ల అవలంబిస్తున్నటువంటి పద్ధతులు ఎంత అసహించుకునే విధంగా ఉన్నాయో, సభ్య సమాజం ఎట్లా ఇవాళ కన్నెర వేస్తుందో దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. నేను డిమాండ్ చేస్తున్నా ఈ సందర్భంగా తక్షణమే అటవీ జిల్లాలుగా ఉన్నటువంటి ఆదిలాబాద్, పాత ఆదిలాబాద్ జిల్లా కానీ, పాత వరంగల్ జిల్లా కానీ, పాత ఖమ్మం జిల్లా కానీ, ఇతర నల్లగొండ జిల్లా లాంటి, మహబూబ్నగర్ లాంటి, రంగారెడ్డి లాంటి జిల్లాలలో ఎక్కడెక్కడైతే గిరిజనులు అనాదిగా తరతరాలుగా భూమిని నమ్ముకొని జీవనం కొనసాగిస్తుందో వాళ్ళ జోలికి వెళ్ళకూడదని, ఒక వెళ్తే తగిన మూల్యం చెల్లించకోక తప్పదని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. వాళ్లకు వెంటనే దరఖాస్తులే స్వీకరించున్నావో 100 లక్షల పైచలకు దరఖాస్తు స్వీకరించినట్టుగా, 100,000 కుటుంబాలకి ఇంకా భూములు ఇవ్వాలన్నట్టుగా వాళ్ళ లెక్కలు ఏదైతే తేలిందో అది తక్షణమే ఇవాళ మీరు ఏదైతే రెవెన్యూ సదస్సులను మళ్ళీ పెడుతున్నారో ఈ రెవెన్యూ సదస్సు సందర్భంగానైనా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. మూడో డిమాండ్ చేస్తా ఉన్నా ఇవాళ గిరిజనేతరుల మధ్య ఉన్నటువంటి భూ వివాదం ఏవైతున్నాయో వాటి కూడా తక్షణమే పరిష్కరించి వాళ్లకు ఇలాంటి దుర్మార్గమైన పద్ధతి లేకుండా, ఇలాంటి వేదన లేకుండా వాళ్ళకు ప్రశాంతమైనటువంటి జీవితం గడపడంలో ప్రభుత్వం అండగా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ చట్టాలు కానీ, వ్యవస్థలు కానీ, గిరిజనులకు అండగా ఉండేటువంటి చట్టాలు ఉన్నాయి, గిరిజనులకు సాయం చేసే ఉన్నాయి తప్ప గిరిజనులను వేధించడానికి ఏ చట్టం చెప్పలేదు. ఇవాళ కేసీఆర్ గారు మాత్రమే తన సొంత చట్టాన్ని అమలు చేసి గిరిజనులని రాశి రంపాన పెట్టే పద్ధతి ఇలా కొనసాగుతుంది. కాబట్టి ఇది దీని మీద తప్పకుండా భారతీయ జనతా పార్టీ వాళ్లకు అండగా ఉంటుంది. రాబోయే కాలంలో తప్పకుండా వచ్చే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమే కాబట్టి ఈ సమస్యలన్నింటి కూడా పరిష్కారం చూపిస్తుంది అనేటువంటి విషయాన్ని ఇలా ప్రజానికానికి, గిరిజన ప్రజానికానికి తెలియజేస్తా ఉన్నా. ఇవాళ నిన్న మొన్న ఏ గిరిజన బిడ్డల మీద దౌర్జన్యం చేసినా దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.